అంటే మన దగ్గర హీరో అంటే టిపికల్గా మంచోడు, పక్కలకి ఎవరు హాన్ చేయడు, హీరో ఎంత లవ్లు పడతాడు, విలన్ వచ్చి ఫైట్ చేస్తాడు, ఆయన ఒక టిపికల్ పారామీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్టర్గా నాకు అన్నీ చేయాలని ఉంటుంది, అన్నీ చేశాను కూడా, బట్ ఎక్కడో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి, కొంచెం బౌండరీస్ పుష్ చేయాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఈ గద్దల్కొండ గణేష్ అనే క్యారెక్టర్ ఆ ఎక్స్పీరియన్స్ నన్ను చేసే ఛాన్స్ ఇచ్చింది నాకు, అంత బాగా రాశారు ఆ క్యారెక్టర్ని. అని నిజం చెప్పాలంటే బయట కాదు, సినిమాలో మాత్రం మంచోడి కన్నా ఇలా బ్యాడ్ బాయ్గా ఉండడమే బాగుంటుంది సినిమాలో. సినిమాలో బయటగా బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలా ఒక డల్ మూమెంట్ నాకు ఉంటుంది షూట్లో, ఆయన చూస్తాను కదా పోతే ఆయన ఎనర్జీ అన్ని సెట్లో చూపించి, ఇట్స్ వైస్ వర్స్ అనమాట. ఇట్స్ ద ఎంటైర్ ఆన్ సెట్ వైబ్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఉండింది ఆల్ 80-85 డేస్ ఆఫ్ అవర్ షూట్. అండ్ ఆయన ఎనర్జీ నిజంగా కొంచెం కోపప్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను ఫస్ట్లో, బట్ తర్వాత అలవాటైంది. సరే అలవాటైందని చెప్తున్నా తర్వాత డెఫినెట్గా కొత్తగా ఉండింది, ఇట్స్ ఆల్వేస్ నైస్. కానీ ఫస్ట్లో గడ్డం తీసుకునే గడ్డం తీసిన అది నేనేనా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు షూటింగ్లో, సీన్లో ఏదో మూడ్లో ఉండి చేస్తాం చాలా వైలెంట్గా, బట్ మన డబ్బింగ్లో చూసుకున్నప్పుడు కొనుగోలు సార్ అసలు అది ఎలా చేసాం సార్ అట్లా అంత వైలెంట్, అంటే నాట్ యాక్టింగ్ అంత బాగా చేసాం అనే విషయం అనట్లేదు నేను, అది మీరు చెప్తారు రేపు పొద్దున. బట్ క్యారెక్టర్ వైజ్ ఆ వైలెన్స్ అన్నీ యూనో ఇట్స్ నాట్ మై కంఫర్ట్ జోన్, బట్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఆల్ వీ హ్యాడ్ టు ప్లే దాట్. సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేశారు కదా సార్, దాని గురించి మా డైరెక్టర్ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.